వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం నలభై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ క్లినిక్ నాగ్నాథ్ గారు మరి ఈ సెక్స్ ఏంటి మళ్ళీ శవాలతో సంభోగం ఇలాంటివన్నీ నిజమైన అఘోరాలకు సంబంధించి శవాలతో సంభోగం నేను వినలేదు మేడం వాళ్ళు శవాలతో సంభోగం అనేది నేను వినలేదు ఆ శవాలతోని ఉండేటువంటి అసోసియేషన్ ఏదైతే వాళ్ళు డెడ్ బాడీస్తో ఉంటారు శ్మశానంలో ఉంటారు పూడ్చిబెట్టేసిన శవం బయటికి తీస్తారు సో ఆ యంగ్ డెడ్ బాడీ అయితే వాళ్ళు చనిపోయిన ఎన్ని గంటలకు చనిపోయారు అనుకుంటారంట ఇతను ఎన్నింటికి చనిపోయాడని మీకు తెలుసా కాశీలో ఘాట్ ఉంది కదా మనకి అది ఏం ఘాట్ అంటారంటే దాన్ని హరిశ్చంద్ర హరిశ్చంద్ర ఘాట్ అంట నేను అక్కడ నా ఫోటోలు కూడా నేను చూపిస్తాను కాలుస్తూ ఉంటా అక్కడ కాలుస్తుంది శవాలు అక్కడ నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఫోటో తీశాడు ఒక ఆయన మాకు తెలియకుండా తీశాడు ఆ ఫోటో ఉంది చూపిస్తా మీకు ఎందుకు అంటే అక్కడ చచ్చిపోయినప్పుడు ఆ క్రిమేషన్ అది ప్రాసెస్ ఉంటుంది కదా ఫార్మాలిటీసు చాలామంది అగోరాస్కి వచ్చినప్పుడు వాళ్ళకి యంగ్ బ్లడ్ ముఖ్యంగా యంగ్ అంటే యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళ డెడ్ బాడీస్ మీద వీళ్ళు వాళ్ళ చనిపోయిన ఎన్ని గంటలు అంటే వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ట్వల్వ్ అవర్స్ అండ్ సో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ మేబీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏమో తెలియదు ఆ సాధన చేసేటప్పుడు వీళ్ళు ఆ ఎనర్జీ మీద వీళ్ళు వర్క్ చేస్తారు ఆ చనిపోయిన యంగ్ బాడీ అయితే అది ముసలి వాళ్ళది వయసు దాటిపోయిన వాళ్ళ మీద చెయ్యరు సో కాబట్టి అక్కడ చాలామందికి ఒక ఇన్స్ట్రక్షన్ ఏముంటుంది చెప్పండి యంగ్ డెడ్ బాడీ అక్కడికి వస్తే ఆ కుటుంబ సభ్యులకు చెప్తారు మీరు అఘోరాకి వాళ్ళకి చెప్పొద్దు ఎన్నింటికి చనిపోయాడు ఎంత వయసు చెప్పొద్దు అని చెప్తారు అంటే వీళ్ళు ఏం మిస్టికల్ సాధన చేస్తారు దాని నుంచి ఏం ఎనర్జీ పొందుతారు అన్నది వాళ్ళ ఓన్ థియరీ అది అది మనకు చెప్తే కూడా నవ్వు వస్తుంది నవ్వు వస్తుంది సో వీళ్ళందరూ శవాలతో సంభోగం చేస్తారు అన్నది మాత్రం అది కరెక్ట్ కాదు మేడం అది ఒక మెంటల్ డిసీజ్ అది శవాలతో సంభోగం చేయడం అనేది సైకాలజీలో ఇట్స్ అ బిగ్ డిజార్డర్ అది కానీ వాళ్ళు శవాలతో సంభోగం చేయరు బట్ శవాలతో ఎందుకు తింటారు శవాల మీద కూర్చొని ఎందుకు సాధన చేస్తారు ఇవన్నీ కూడా అన్నిటి వెనక ఒకటే ఫ్యాక్టర్ ఏంటంటే ద ఫియర్ టు ఓవర్కమ్ ద ఫియర్ అండ్ ఇరాడికేటింగ్ ద ఫియర్ విచ్ వాజ్ నర్చర్డ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ అయితే అఘోరాల్లో ఎక్కువగా మగవారే ఉంటారు కానీ కొంతమంది ఆడవాళ్ళు కూడా అఘోరీలుగా మారుతూ ఉంటారు కాకపోతే నియమాలు వేరుగా ఉంటాయి వారు మారడానికి వీరు మారడానికి నియమాలు వేరుగా ఉంటాయి అఘోరీలకి సంబంధించిన రూల్స్ మీకు ఏమైనా ఐడియా ఉన్నాయా అంటే ఫండమెంటల్లీ ఇద్దరికి ఒక కామన్ పాయింట్ ఏముంటుందంటే వాళ్ళు ఒక గురువు దగ్గర పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు కఠోరమైనటువంటి అభ్యాసన చేయాలి రెండోది కుటుంబ బంధాలు భావబంధాలు శరీరానికి ఇంద్రియాలకు సంబంధించిన వ్యామోహము అలంకరణ ఇవన్నిటి నుంచి మీరు త్యజించాలి మీరు బయటకు రావాలి నిజమైందండి మీరు ఎవరితో మాట్లాడరు నేను నాకు నవ్వు వస్తుంది ఇక్కడ ఈ క్యాండిడేట్ని చూస్తే కానీ నేను చూసిన వాళ్ళు మనము వంద క్వశ్చన్లు వేస్తే ఒక క్వశ్చన్కు రెండు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తారు అంటే అంత అట్లా ఉంటారు వాళ్ళు ఇవన్నీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినా అండి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకున్నారా చిన్నప్పటి నుంచి సాధన చేశారా లేదా వాళ్ళకి గురువుగారు చెప్తారు మీరు ఎటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ నుంచి వచ్చినా ఎటువంటి సమాజం నుంచి వచ్చినా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైపోతారు మీరు అఘోరిని కావచ్చు అఘోరా కూడా కావచ్చు అక్కడేంటి గురువుగారు తన అనుభవాన్ని ఆ పర్టికులర్ విద్య ఆ అకల్ట్ సైన్స్కి సంబంధించినటువంటిది అకల్ట్ ప్రాక్టీస్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు చెప్తారు అది వీళ్ళు ఫాలో కాలేదనుకోండి దే విల్ బి కిక్డ్ డౌట్ వాళ్ళంతా షార్ట్ టెంపర్డ్ కూడా ఎవరు ఉండరు గుర్తుపెట్టుకోండి కానీ వాళ్ళు షార్ట్ టెంపర్డ్ ఉన్నా కానీ మీరు హిస్టరీ మొత్తంలో చూసుకోండి పదిహేడో శతాబ్దం నుంచి అఘోరాజ్ గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి పదిహే పదిహేడో శతాబ్దం నుంచి ఎక్కువగా వాళ్ళు ఈ రోజు వారికి ఎవరైనా మర్డర్ చేశారు మానవంగం చేసిన చరిత్ర ఇక్కడ ఉందా మీకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఉన్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లేకపోతే ఒక ఎక్స్ట్రాస్ ఏదో ఉంటుంది ఎందుకు అది మీ మైండ్కి అంతకు ముందర ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఐ విల్ బి షాక్డ్ ఎ సర్ప్రైజ్డ్ అవునా వాళ్ళు ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వాళ్ళ లోపల వాళ్ళు బతుకుతారు ఈ సభ్య సమాజం నుంచి బయటకు వచ్చి ఇంత డిసిప్లైన్డ్ ప్రాక్టీసెస్ని గురువుగారు చేయించేటప్పుడు తొంభై శాతం మంది వెళ్ళిపోతారు మేడం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆయన గురువుగారు నాతో చెప్పిన విషయం ఆయన చెప్పింది ఏంటంటే అందరు వస్తారు కొంతకాలం ఉంటారు తట్టుకోలేరు వెళ్ళిపోతారు అయితే కొంతమందికి బై బర్త్ ఆ ఇన్స్టింక్ట్ ఉంటుంది మేడం ఏంటంటే వాళ్ళ సెన్సెస్ మీద వాళ్ళ కంట్రోల్ ఉంటుంది అందరికీ ఉంటుంది చూడండి మెడిసిన్ చదివిన వాళ్ళందరూ ఎందుకు పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ గారు ఎవరో ఒకళ్ళిద్దరు ఎందుకు అవుతారు అడ్వకేట్ మీరు ఏ ఫీల్డ్లో చూసుకోండి మేడం కొంతమందికి బై బర్త్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి ఆ ఇన్స్టింగ్ వాళ్ళ ప్యాషన్ అదే వాళ్ళ ప్రొఫెషన్ అవుతుంది వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు సో వీళ్ళల్లో కూడా అంత కఠోరమైన సాధన చేసేటప్పుడు వాళ్ళు దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటారు వాళ్ళు అట్లా ఛాలెంజ్గా తీసుకున్న వాళ్ళే నిలబడతారు ఈ డిస్క్రిమినేషన్ ఐడెంటిటీ గ్లామర్ లేకపోతే ఎదుటి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు నా గురించి మంచిగా అనుకోవాలి మదర్ ఫాదర్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏముంది మేడం ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకోలేదు మా నాన్న అమ్మ తన్ని తన్న లెగొట్టారు పదేళ్ళు నా మొహం చూడలేదు నా ఇంటికి రాలేదు మా అమ్మ కూడా ఫోన్ చేయలేదు ఫాదర్ అంటే పక్కన పెట్టాడు మా మదర్ కూడా రాలేదు పదేళ్ళు రోజు టీవీలో చూసేవాళ్ళు ఓహో వీడు ఏం చెప్తున్నాడో అర్థమైంది అర్థమై పది తర్వాత మా అమ్మ వచ్చింది మా ఇంటికి అలాగే ఇంటి పక్కన ఇల్లుందరూ కొనుక్కోవంటి కొనుక్కున్నాను ఇల్లు కొనుక్కున్నాక మళ్ళీ అదే ప్రపోజల్ పెళ్ళి మళ్ళీ పెళ్ళి మళ్ళీ పదేళ్ళు రాలేదు కానీ నా పని నేను చేసుకుంటున్నాను కదా మా మదర్ ఫాదర్ మేము ఒగ్గురని పక్క పక్కనే ఉంటాం ఎవరి మొహంలో ఆనందం ఉంది ఎవరు ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారో మీకు తెలిసిపోతుంది ఫేస్లో నేను అదే అడుగుతా నువ్వు హ్యాపీగా లేవు హ్యాపీగా ఉన్నావు నువ్వు ఆలోచించుకో నేను ఇలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నా స్టేజ్కి ఈ సభ్య సమాజంలో ఒక సైకాలజీ బ్యాక్గ్రౌండ్ ఆస్ట్రాలజీ బ్యాక్గ్రౌండ్తో నేనే సాధన చేసి ఇలా ఉన్నానంటే వాళ్ళు ఏ రేంజ్ సాధన చేసి ఉంటారు వాళ్ళు ఏ రేంజ్ ఏ ఏ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ వాళ్ళకి ఉండి ఉంటుంది సో వాళ్ళు ఆ అవేర్నెస్ నుంచి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం ఒక ఫండమెంటల్ లెవెల్లోకి వచ్చి మనం వాళ్ళ గురించి అనుభవం లేనటువంటివి ఎవరో ఒక బ్లాగులు రాసింది ట్వీట్ చేసింది వాళ్ళు సంభోగం చేస్తారు శవాలతోని ఇలాంటివి అన్నది కూడా ఒక రకంగా వాళ్ళ మీద బురద జల్లడమే కానీ హిస్టరీలో ఎక్కడ కూడా వాళ్ళ మీద ఎటువంటి కాంట్రవర్సీస్ లేవు సాధారణ మనుషుల్లో ఆడామగ అనే తేడా ఎలా ఉంటుందో అఘోరాలు అఘోరీలకి మధ్య కూడా తేడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కూడా కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది అఘోరీలుగా మహిళలు మారాలి అంటే అలాగే అనేక కోరికలని వాళ్ళు త్యజించాలి ముఖ్యంగా వాళ్ళు చనిపోవడానికి ముందే పిండు ప్రదానం చేసుకోవాలి ఎప్పుడైతే ఈ మహిళలు అఘోరీలు ఉంటారు కదా ఒకవేళ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ శవాలను పూడ్చడమో కాల్చడమో లాంటివి జరగబట్ట వాళ్ళ శవాలని తీసుకెళ్ళి నదుల్లో కానీ లేదంటే చెరువుల్లో పడేస్తారు ముఖ్యంగా మహిళలు అగోరీలుగా మారినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక కాషాయ ధరించాలి ఒంటి మీద కానీ ఇక్కడ చూసినప్పుడు ఈ అఘోరి పోగు కూడా లేదు ఒక మహిళని అని ఎక్స్పోజ్ చేయాలనే దాంట్లోనే ఆమె ఉన్నట్టుగా కనిపిస్తోంది కార్పొరేట్ కార్పొరేట్ ఎందుకు ఈమె వెనక ఎవరైనా ఉన్నారంటారా అంటే ఈమె వెనక ఎవరైనా ఉన్నారు అన్నది మనం రీసెర్చ్ చేసి చెప్పాలి చెప్పలేము బట్ ఈమె ఉన్నది మాత్రం డెఫినెట్లీ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ ఐడెంటిటీ ఉన్నప్పుడు ప్రపంచంలో ఎవరు ఉండక్కర్లేదు ప్రైమ్ మినిస్టర్ సీఎం ఎవరు అక్కర్లేదు యువర్ ఐడెంటిటీ విల్ డ్రాగ్ యూ టు బికమ్ అన్ ఐడెంటిఫైడ్ పర్సన్ దట్స్ వాట్ షీ అచీవ్డ్ బట్ చూడండి మళ్ళీ రేపు పొద్దున ఏదో ఒక సెన్సేషనల్ ఇష్యూ అయినప్పుడు వస్తారు వాళ్ళు సో మీరు అంటున్నారు కదా ఆ ఘోరా సెక్స్ చేయరని ఆకు నాకు అక్కడ అఘోరిని ఒక ఆమె కలిసిన చాలా టైం స్పెండ్ చేసిందామె ఆమె అట్లా ఏం చెప్పలేదు గుహల్లో వాళ్ళు సెక్స్ చేస్తారు వారాలు వారాలు సెక్స్ చేస్తారని చెప్పింది ఆమె అసలు కొంతమంది అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళతో వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి వాళ్ళకు కూడా ఆ గోరాజ్ గుర్తుపెట్టుకుంటారు ఆ గోరాజ్ ఎప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది సో చాలా మంది ఏం చేస్తారంటే ఒకసారి వాళ్ళు గుహల్లో ఉంటారు కదా మేడం హిమాలయస్లో అక్కడ పెద్ద పెద్ద హిల్ స్టేషన్స్లో ఉంటారు వాళ్ళు సో వాళ్ళు వాళ్ళ ఎనర్జీ బేసికల్లీ వాళ్ళు సాధన చేసేదంతా కూడా సింగిల్ ఎనర్జీ మీకు ఎప్పుడైతే ఎనర్జీని మనము విభజిస్తామో అప్పుడే మన సమాజం దేశం ప్రాంతం ఆడ మొగ ఇవన్నీ వస్తాయి బట్ దే బిలీవ్ ఆల్వేజ్ ఇన్ సింగిల్ ఎనర్జీ అంటే ఒక ఒక ఎపిసెంటర్ ఎనర్జీని వాళ్ళు నమ్ముతారు సో మన శరీరంలో ఎనర్జీ ఉంటేనే కదా మనం మనం యు ఆర్ ఎబుల్ టు ఎబుల్ టు పర్ఫామ్ సెక్స్ ఆ ఎనర్జీని వాళ్ళు ఎలా డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పినప్పుడు ఆమె చెప్పింది లేదు లేదు దే పర్ఫామ్ సెక్స్ అని చెప్పింది క్లియర్గా సో కొంతకాలం గడిపిన తర్వాత కూడా ఆమె ఆమె మాటల్లో చాలా విషయాలు నేను ఫస్ట్లో అంతా పట్టించుకోలేను ఎందుకంటే మంచి కార్పొరేట్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది అంత బాగుంది అన్లెస్ అని అంటే నేను ఆమె వీడియోస్ ఫొటోస్ చూసిన తర్వాతనే నాకు అప్పుడు అనిపించింది ఈమె ఈమె చేసిన సాధన వేరు కానీ ఈమెకి ఏమైపోయిందంటే అక్కడ ఆ సాధన చేసి ఆ మౌంటైన్స్లో ఉండి అక్కడ సరిగా తిండి తినకపోవడం వల్ల కిడ్నీస్ ప్రాబ్లం వచ్చి ఆమె మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ గురువుగారు పర్మిషన్తో వచ్చింది ఆమె మళ్ళీ ఆమె చెప్పిన విషయం ఏంటంటే మనం ఏం చేస్తామంటే సభ్య సమాజంలో ఎవరన్నా అక్కడ కింద పడిపోతే మంచి ఇస్తాము వాడు ఎందుకు పడిపోయాడు వాడు వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తేమని చేస్తాం అక్కడ అట్లా కాదా మేడం వాడికి మంచి నీళ్ళు ఇస్తే వాడు అంటే కూడా వాళ్ళు ఇవ్వరుతాడు తెసా ఎందుకు ఇవ్వరు దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ లైఫ్ మీరు అక్కడ ఉన్నారు మేడం సాధకులు మీకు మంచి నీళ్ళు లేవు కానీ ఇప్పుడు మీకు మంచి నీళ్ళు ఇస్తే మీరు ఇంకొక టెన్ బతుకుతారు ఇంకొక డ్యూరేషన్ అయినా ఎవ్వడు పట్టించుకోడు నీ జీవితం నీది ఎందుకు వచ్చావు ఈ సాధన ఇలానే ఉంటుంది అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి జాలి ప్రేమ అనురాగం ఉంటే వాడు వాళ్ళు ఎందుకు మేడం వాళ్ళు వాళ్ళు కూడా పెళ్ళి చేసుకొని శుభ్రంగా సభ్య సమాజంలో బతకచ్చు కదా వాడు చనిపోతున్నాడని తెలిసినా పట్టించుకోరు ఇది ఆమె నాకు స్వయంగా చెప్పిన విషయం గుహల దగ్గర అట్లా ఉండేవి చాలా డెడ్ బాడీస్ అలా ఉంటాయి అవి తర్వాత శరీరం అంతా నశించిపోయి అస్థిపంజరం కూడా మిగిలిపోతుంది